ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకోవలసిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఎండ ఉంది, వేడి ఉంది అని కాకుండా ఇది మనకి చాలా ముఖ్యమైన అంశం. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా తన ఓటు హక్కుని వినియోగించుకోవాలి. వచ్చే మన గత 5 సంవత్సరాలుగా చూస్తే, ఆదాయం చూస్తే 2019లో రాష్ట్రం నుంచి వచ్చే రెవెన్యూస్ నుంచి వచ్చే ఆదాయం, అది జిఎస్టీ, వ్యాట్, ఎక్సైజ్, వెహికల్ ట్యాక్సు, రిజిస్ట్రేషను, మిగిలిన మైన్స్ అండ్ మినరల్స్ ఇవన్నీ కలుపుకున్నప్పుడు 52,000 కోట్లు అయితే ఇప్పుడు అది 72,000 కోట్లు అయింది. దీంట్లో ఎక్కువ భాగం ముఖ్యంగా మద్యపానం నుంచి, ఎక్సైజ్ ట్యాక్స్ నుంచి, ఎక్సైజ్ నుంచి వచ్చే వ్యాట్ నుంచి వస్తున్నట్లుగా స్పష్టంగా లెక్కల ద్వారా, ప్రభుత్వ లెక్కల ద్వారా, బడ్జెట్ ద్వారా కనపడుతోంది. అది మద్యపానం చేసేవాళ్ళు ఎక్కువయ్యారా, ఎక్కువ చేస్తున్నారా, లేకపోతే ఎక్కువ ట్యాక్సులు ప్రభుత్వానికి తిరిగి కడుతున్నారా, ఎవరి నుంచి వస్తుంది అనే అంశాల గురించి కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. దీనివల్ల తేలుతున్నది ఏమిటంటే పేద ప్రజల మీద పెద్ద భారం, పెనుభారం పడుతోంది. వచ్చే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు, డివల్యూషన్సు, గ్రాంట్స్ అనేటివి కాకుండా, ఓపెన్ మార్కెట్ బారోయింగ్సే కాకుండా మిగిలిన విధాలుగా ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా కానీ ఎక్కువ అప్పులు చేస్తున్నట్లుగా స్పష్టమవుతోంది. ప్రజలకు కావలసినటువంటి, భవిష్యత్తుకు కావలసినటువంటి ఎసెట్స్ ఏదైతే క్రియేట్ చేస్తామో ఆ ఎసెట్స్ క్రియేట్ చేయడానికి 4-5% కంటే తక్కువే ఖర్చు అవుతోంది అనే విషయం కూడా స్పష్టమవుతోంది. అది మరి ప్రభుత్వ విధానం ఎందుకో తెలియదండి. అంటే ముఖ్యంగా ఈవెన్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది ఒక చట్ట పరిధిలో తయారు చేసినటువంటి హక్కు అది. అంటే ప్రతి పౌరుడికి కూడా ప్రభుత్వం ఏం చేస్తోంది, తన కోసం ఏం చేస్తోంది, మంచి చేస్తోందా, చెడు చేస్తోందా, అసలు ఏం చేస్తోంది అనే అంశం తెలుసుకోవలసిన హక్కు వారికి ఉంది. అది ఇప్పుడు కనిపించడం లేదు. కాబట్టి ప్రజలకి, ప్రభుత్వానికి మధ్య జరిగే సంభాషణ ప్రజలకు తెలియాలి. ప్రజలకు తెలియకుండా అది ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులకు మాత్రమే తెలిస్తే అది రాజరిక వ్యవస్థ అవుతుంది తప్ప ప్రజాస్వామ్య వ్యవస్థ కాదు. ఇది ఎందుకు ముఖ్యంగా ఇప్పుడు మాట్లాడుకుంటున్నామంటే అండి, ఈ సంవత్సరం 400 కోట్ల మంది ప్రజలు 84 దేశాల్లో ప్రజాస్వామిక హక్కుని వినియోగించుకుంటున్నారు. వాళ్ళ సార్వభౌమత్వాన్ని ప్రజల రిప్రజెంటేటివ్స్ చేతుల్లో పెట్టి నువ్వు చట్టసభకు వెళ్ళి మాకు మంచి చెయ్యి, మాకు ఓటు వేసినా వేయకపోయినా కూడా అనే ఒక ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వాలు చిన్న చిన్న పనులు చేసో, లేకపోతే ప్రజల్ని మభ్యపెట్టో, లేకపోతే ప్రజలకి ప్రజలకి డబ్బులు పంచిపెట్టేతే మార్పు రాదు. ఆ రోజులు పోయినాయి, ప్రజలు చైతన్యవంతులయ్యారు. ముఖ్యంగా యువత యువకులకి భవిష్యత్తు మీద మంచి అవగాహన ఉంది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోజులు, ఇవి ఇది రోబోటిక్స్ రోజులు. కాబట్టి ఈ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ సమయంలో ప్రజలు 5th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తీసుకొస్తారో ఆంధ్రప్రదేశ్లో అని నేను భావిస్తున్నాను. ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల్ని కేంద్ర ప్రభుత్వం, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రాష్ట్రపతి నియమిస్తారు. నియమించిన తర్వాత రాజ్యాంగంలో, ఏ రాజ్యాంగంలో కూడా ఈ యొక్క హక్కు ఏర్పాటు లేదు. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 309 నుంచి 311 వరకు కూడా ఆల్ ఇండియా సర్వీసెస్ వాళ్ళకి కొన్ని నిబంధనలు కల్పించారు. అవి ఏమిటంటే, మిమ్మల్ని కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ఉద్యోగం నుంచి తీసేయడానికి వీల్లేదు, కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా మిమ్మల్ని సస్పెండ్ చేయడానికి వీల్లేదు, ఒకవేళ అనివార్య కారణాల వలన మీరు చేసినట్లయితే మీరు వెంటనే కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి, ఇటువంటి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఇదంతా ఎందుకు క్రియేట్ చేశారంటే, ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా ఈ అధికారులు 35 నుంచి 36 సంవత్సరాల పాటు అధికారంలో ఉంటారు. వీళ్ళు ఉన్నది ఎందుకు, ఒక ప్రభుత్వం నుంచి ఒక ప్రభుత్వానికి, ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి వీళ్ళు కంటిన్యూటీ ఏర్పాటు చేసి ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వం
ముందుకు వెళ్ళే దారి చూపిస్తారనే ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. కాబట్టి ఐఏఎస్ ఐపిఎస్ అధికారులకి ఏ ప్రలోభాలకి లోపడవలసిన అవసరం లేదు, భయపడవలసిన అవసరం లేదు. చట్టం ప్రకారం, రాజ్యాంగం ప్రకారం, న్యాయం ప్రకారం, కోర్టు ఉత్తర్వుల ప్రకారం నడుచుకోవాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా మాకు మంచి పదవులు వస్తాయనో, లేకపోతే మేము మాకు సైడ్ బిజినెస్ చేసుకోవచ్చనో, లేకపోతే వచ్చే మాకు రాజకీయ పదవులు వస్తాయనో భావంతో ఉంటే వాళ్ళు ప్రజలకు పెద్ద ద్రోహం చేసినట్లు నేను భావిస్తాను. అది వారి మీద రాజ్యాంగం, ప్రజలు, ప్రభుత్వం పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేసిన వాళ్ళు అవుతారు. అది రాజద్రోహం కింద వస్తుందని నేను భావిస్తున్నాను.